Dear students and parents, welcome to Dr. TCS Career Guide. So students, we have different videos in NITs. So NITs is a cut-off video 1, 2, 3 and we have a AAAT series. That's why we have students branch-wise cut-off. Branch-wise cut-off is also doing this. We have a CSC, EC, EEE complete. If you look at the links in the description, you can see. ఈరోజు మనం మెకానికల్ బ్రాంచ్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. సో మెకానికల్ బ్రాంచ్ అనగానే మీరు ఏమంటే వీడియో చూడకుండా పక్కన పెట్టకండి. అసలు ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పర్సంటైల్ చూస్తే మీరు ఆశ్చర్యపోతారు అనమాట. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా సిఎస్సి సిఎస్సి అని వెళ్తున్నారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళటం తప్పు లేదు, కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు వెళ్ళటం అనేది కూడా రేపు మీకు డేంజర్స్ అయినాయి అనమాట. ఆ బ్రాంచ్ మీద మీకు మక్కువ, మ్యాథమెటిక్స్ మీద నాలెడ్జి, కంప్యూటర్ ముందు గంటలు కూర్చొని ఉండగలటువంటి క్యాపబిలిటీస్, ఇంట్రెస్ట్ మీకుంటే వెళ్ళండి. కొంతమంది స్టూడెంట్స్, చాలామంది స్టూడెంట్స్కి మెకానికల్ అంటే బైక్స్ అన్నా లేకపోతే కార్స్ అన్నా లేకపోతే ఏరోప్లేన్స్ అన్నా కానీ ఇట్లా కొన్ని మెకానికల్ రిలేటెడ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి కొంచెం ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కాబట్టి అటువంటి స్టూడెంట్స్ అటు వెళ్ళచ్చు. సో వెహికల్స్ అనేవి మీకు తెలిసిందే ఎంత కొత్త కొత్త మోడల్స్ వస్తున్నాయో, కాబట్టి డిమాండ్ లేదు అనేది ఎక్కడా లేదనమాట. మనలో స్కిల్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా డిమాండ్ అనేది ఎప్పటికీ ఉంటుందన్నమాట. బట్ కొత్త కొత్తగా మీకు ఇంకా డిఫరెంట్ ఎలక్ట్రికల్ వెహికల్స్ అలాంటివి కూడా వస్తున్నాయి కాబట్టి అదర్ బ్రాంచెస్ కూడా ఈ మెకానికల్ ఫీల్డ్లో ఆపర్చునిటీ అనేది వస్తుంది. సో ఈరోజు మన మెకానికల్ యొక్క కట్ ఆఫ్ అనేది మనం మొత్తం చూద్దామన్నమాట. నేను మీ అందరికీ తెలిసిందే మన ఎన్ఐటీస్ నేను కేటగిరీ 1, 2, 3గా డివైడ్ చేశాను. ఇక్కడ కూడా మీకు కేటగిరీ 1 కాలేజెస్లో అంటే ఓల్డ్ కాలేజెస్లో, మీడియం కాలేజెస్లో, న్యూ కాలేజెస్లో ఎలా మెకానికల్ బ్రాంచ్ కట్ ఆఫ్ ఉంది, స్టూడెంట్స్ ఏ ర్యాంక్ వాళ్ళు లేకపోతే ఏ పర్సంటేజ్ వాళ్ళు ఇక్కడ మీరు యొక్క బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నారో కూడా మీరు క్లియర్ కట్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్ఐటీ తిరుచునాపల్లి కనుక తీసుకున్నట్లయితే కేటగిరీ 1 ఎన్ఐటీలో ఇక్కడ మీకు వచ్చేసి 98.5% స్టూడెంట్, సో 10,181 ర్యాంక్ అనమాట వారు సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ సూరత్కల్, వరంగల్, సో అదేవిధంగా రూర్కేలా ఇట్లా మీరు చూసుకున్నట్లయితే 98.5% నుంచి 96.5% వరకు, సో నియర్లీ 31,045 వచ్చి మీకు దుర్గాపూర్లో వచ్చిందనమాట. సూరత్లో అయితే 30,000, నాగ్పూర్లో 23,000, సో జైపూర్లో అయితే 21,000, అలహాబాద్లో 20,000. ఇట్లా మీకు ఈ కేటగిరీ 1 ఎన్ఐటీస్ని కూడా మెకానికల్ బ్రాంచ్ని చూజ్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ యొక్క పర్సంటైల్ చూడొచ్చు, వారి యొక్క మార్క్స్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు బ్లూ కలర్లో ఉంది వచ్చేసి అదర్ స్టేటు, పింక్ వచ్చేసి హోమ్ స్టేట్ అనమాట. ఇది కేటగిరీ 1 ఎన్ఐటీస్. నెక్స్ట్ కేటగిరీ 2 ఎన్ఐటీస్ కనుక మీరు తీసుకున్నట్లయితే, సో శ్రీనగర్ని మనం తీసుకున్నట్లయితే అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు 48,000 వరకు వెళ్ళిందనమాట. జంషెడ్పూర్, భోపాల్, గోవా, సిల్చార్, సో జలంధర్, రాయ్పూర్, ఎన్ఐటీ పాట్నా, మేఘాలయ కూడా చూసుకున్నట్లయితే మీకు 28,000 వరకు స్టార్ట్ అయిపోయి మీకు 46,000 వరకు ఇక్కడ రావడం జరిగింది. సో 96.5% నుంచి 94.5% వరకు మీకు డిఫరెంట్ ఎన్ఐటీస్లో, కేటగిరీ 2 ఎన్ఐటీస్లో ఇక్కడ మీకు మెకానికల్ బ్రాంచ్ అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ కేటగిరీ 3 ఎన్ఐటీస్ అంటే న్యూ ఎన్ఐటీస్లో కనుక మనం తీసుకున్నట్లయితే ఇక్కడ 2 ఎన్ఐటీస్ అంటే 3 ఇక్కడ వీటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. ఎన్ఐటీ ఢిల్లీ ఒకటి, ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఐఈఎస్టీ షిబ్బాపూర్ ఒకటి, ఇది కోల్కత్తాలోనే ఉందన్నమాట, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ 3 కాలేజ్ని కూడా మీరు కేటగిరీ 3 అయినప్పటికీ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇవి త్వరగా ఫాస్ట్గా డెవలప్, షిబ్బాపూర్ అయితే చాలా ఓల్డ్ కాలేజ్, ఎన్ఐటీ ఏపీ అయితే కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతున్నటువంటి ఎన్ఐటీలో ఇది ఒకటి. ఎన్ఐటీ ఢిల్లీ కూడా ఢిల్లీలో ఉంది కాబట్టి ఈ ఎన్ఐటీని కూడా మీరు చూజ్ చేసుకోండి. ఇక్కడ కూడా మీకు పర్సంటైల్ 97% నుంచి 95% వరకు, 26,000 నుంచి 43,000 వరకు మీకు మెకానికల్ బ్రాంచ్ అనేది వచ్చిందనమాట. అదేవిధంగా ఇంకా కొన్ని ఎన్ఐటీలు, ఏ 7 సిస్టర్స్ ఉన్నాయి కదా, సో అక్కడ మీరు తీసుకున్నట్లయితే సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మిజోరాం, సో నాగాలాండ్, ఇక్కడ కనుక మీరు తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా మీకు మెకానికల్ బ్రాంచ్ అనేది 47,000 నుంచి 53,000 వరకు వచ్చింది. సో నాగాలాండ్ అంటే ఎస్టీ కేటగిరీ అనమాట అది. సో 94% వరకు ఈ కేటగిరీ 3 ఎన్ఐటీలో మీరు ఇక్కడ చదువుకోవచ్చు అనమాట. సో కాబట్టి మెకానికల్ బ్రాంచ్ స్టూడెంట్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో ఖచ్చితంగా మీరు జాయిన్ కావచ్చు. ఒక బ్రేక్ ఇన్స్పెక్టర్ కావాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ చదివి ఉండాలన్నమాట. అర్థమైందా? మీకు ఇస్రోలో కానీ లేకపోతే రైల్వేలో కానీ, కేటీపీఎస్ అంటే సో మనకైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ విజయవాడ లాంటి విటిపిఎస్ కానీ, కొత్తగూడెంలో కేటీపీఎస్ కానీ, రామగుండం కానీ, ఎన్టీపీఎస్ కానివ్వండి, లేకపోతే మీకు న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్లో కానివ్వండి, ఇక్కడ పవర్ ప్లాంట్స్ జనరేషన్లో కూడా మెకానికల్ ఇంజనీర్స్ అవసరం ఉంటుంది. అదేవిధంగా వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, అదే మనకి అయితే మహీంద్రా కానీ, టాటా కానివ్వండి, మారుతి సుజుకి లాంటి కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా వీళ్ళు అవసరం ఉంటుంది.
దాంతో పాటు ఎక్కడైతే మనకి ఇండియా అనేది మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ కాబోతుందన్నమాట. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నది అంటే మెకానికల్ ఉన్నట్టే. సో మెకానికల్ బ్రాంచ్ అయిపోయిందనో మెకానికల్ వేస్ట్ అనో అనుకోవద్దు. ఎవర్ గ్రీన్ బ్రాంచెస్లో ఇది ఒక బ్రాంచ్ అనమాట. ఎందుకంటే మన వెహికల్స్ అనేది మొబైల్స్ మార్చినట్టు మార్చేస్తున్నాం. ఇక్కడ కేవలం మనం కావాల్సింది ఏంటంటే ఆ బ్రాంచ్ మీద మక్కువ. సో ఆ బ్రాంచ్కి కావాల్సిన స్కిల్స్ అవి బోత్ అనమాట, టెక్నికల్ స్కిల్స్, సాఫ్ట్వేర్ స్కిల్స్, ఆటో క్యాడ్ లాంటి ఒక మొత్తం నేర్చుకొని కూడా మనం ఇటు వెళ్ళొచ్చు. వెహికల్ డిజైన్ అనేది చాలా చాలా ఫాస్ట్గా చేంజ్ అవుతుందన్నమాట. మీరు వెహికల్ డిజైనింగ్లో కూడా మీరు మంచిగా స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకున్నట్లయితే మంచి భవిష్యత్తు ఉన్నటువంటి బ్రాంచ్. సో ఎంతోమంది మా స్టూడెంట్స్ కూడా, నేను ఎలక్ట్రికల్ బ్రాంచ్ అయినప్పటికీ కూడా సో పక్కన బ్రాంచ్ స్టూడెంట్స్ మాకు తెలుసుంటారు కాబట్టి చాలామంది కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్గా కూడా జాబ్ చేస్తున్నారన్నమాట. సో అలాంటి జాబ్స్ వచ్చేటువంటి బ్రాంచ్ మెకానికల్ ఇంజనీరింగ్. అదే ఆర్టీసీలో కూడా మీకు జనరల్ మేనేజర్గా జాబ్స్ వచ్చేటువంటి బ్రాంచ్ అనమాట. కేవలం మీకు కావాల్సింది ఏంటంటే ఆ బ్రాంచ్ మీద ఇంట్రెస్ట్, దానికి సంబంధించిన స్కిల్స్ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. మంచి మంచి రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా, సైంటిస్ట్లో కూడా మీరు జాయిన్ కావచ్చు. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ వీడియోస్లో మనం ఇంకొక బ్రాంచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం అన్నమాట. సో వీటన్నిటిని కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది బయట మీకు ఇప్పుడు న్యూస్లలో ఎక్కువ మీకు కంప్యూటర్ సైన్స్ బాగా బూమ్ బూమ్ అని చెప్పేసి మీకు చెప్తూ ఉంటారన్నమాట. ఈ సీజన్ అనేది మీకు అడ్మిషన్స్ అప్పుడు, మరి ఎందుకు అడ్మిషన్స్ అప్పుడే ఆ బ్రాంచెస్ గురించి ఎక్కువ డిస్కస్ చేస్తున్నది మీరు ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి బయట రియాలిటీ అట్లా లేదు. ప్రతి ఒక్క ఇంజనీర్ అవసరమే అనమాట. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంత అవసరమో సొసైటీకి, ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సర్వీస్ చేయాల్సింది ఈ సెక్టార్లోనే, ఎలక్ట్రానిక్ సెక్టార్లో, ఎలక్ట్రికల్ సెక్టార్లో, కెమికల్లో, మెకానికల్లో. వీళ్ళు లేకపోతే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా లేడనమాట. సో కాబట్టి ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ బ్రాంచెస్. కావాల్సిందల్లా ఏంటంటే ఇక్కడ మీకు ఆ బ్రాంచ్ ఏదైతే మీకు ఇష్టం ఉందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి. అంతే తప్ప ఇష్టం లేకుండా జాయిన్ కావద్దు. ఏ బ్రాంచ్ అయినప్పటికీ కూడా మీకు ఆ బ్రాంచ్ పట్ల ఆసక్తి ఉండాలి. దాంట్లో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటో మీరు తెలుసుకోగలగాలి. అక్కడ ఏ స్కిల్స్ నేర్చుకోవాలో వాటి మీద కూడా మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఏ బ్రాంచ్ నుంచి ఎంచుకోవచ్చు. ఓకే, కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.